మదనపల్లి. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తున్నారు? చంద్రబాబు. చంద్రబాబుకి వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు చంద్రబాబుకి? డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు డెవలప్మెంట్? ఆయన మైనారిటీస్కి లోన్ కానివ్వండి, రైతులకి కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. మైనారిటీస్కి దుల్హన్ పథకం కింద 51,000 ఇస్తారు. మళ్ళా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి 2 లక్షలు ఇస్తారు, 5,000 ఇస్తారు, 5,000 వాళ్ళకి ఇది ఇస్తారు. అది ఏ ఇది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన ఎవరికి వచ్చేయలేదు. మొట్టమొదటిసారిగా ఆయనకి వచ్చింది, చంద్రబాబు సార్కి వచ్చింది. అందుకనేసి ఆయనకి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటయ్యారు? అదేం తెలియదు కదా సార్. వాళ్ళంతా రౌడీ రాజకీయం, రౌడీ రాజ్యం అంతా హీరో. వాళ్ళకి ఇస్తే మళ్ళా బీహార్ మాదిరి అయిపోతుంది సార్. మన ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజ్యం అంటే ఏంటి ఎట్లా సార్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, వాళ్ళ రౌడీజం, వాళ్ళ దౌర్జన్యము మున్సిపాలిటీలో ఏడైనా చూడండి, పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా వాళ్ళు అనుకున్నదే జరగల్లా, వాళ్ళదే ప్రతి ఒక్కటి వాళ్ళకి అనుకూలంగా ఉండల్లా అనేసి వాళ్ళు ఇది చేస్తారు. మళ్ళీ ఆయన వస్తే చాలా ఇబ్బంది పడవచ్చు. చంద్రబాబు రెడ్డి సార్ సమస్య లేదా? ఏం లేదు సార్, ప్రశాంతంగా ఉంటుంది. రాము 5 రూపాయలు భోజనాలు పెట్టాడు కదా, మాకోసం పెట్టారు కదా, మేధా సోదరులు పెట్టినాడు, ఎవరికి తలుపులు లేదు. రాము 5 రూపాయలు ఇస్తే భోజనం ఇక్కడ అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ భోజనం బాగుంటుంది. అన్నా బాగుంటుంది, 5 రూపాయలు ఎవరిస్తారు? మేము తిన్నాను, బాగుంటుంది. 5 రూపాయలు భోజనం ఎవరు కదా, బీదోళ్ళకి, సాధారణ కుంటోళ్ళకి, కుంటా సాధాలకి 5 రూపాయలు అన్నం ఇస్తాను. ఎవరు ఇచ్చారు? యా రాజకీయం వారు ఇచ్చారు, యా రాజకీయం వారు ఇవ్వరు కదా. నేను ఇచ్చారు, 5 రూపాయలు అన్నం ఇచ్చారు. హ్యాపీగా బీదా సాధాలు తింటున్నారు, కుంటోళ్ళు తింటున్నారు. ఇప్పుడు బండ్లు కూడా ఇస్తున్నాడు కుంటోళ్ళకి, ఇలా కార్ లేని వాళ్ళకి. అంతే కదా, ఎవరు చేశారు? ఆ రాజకీయం వాళ్ళు కూడా చేయలేదు కదా. ఆయన మంచి వ్యక్తి అనుకున్నాను నేను. విధానసభలు కష్టపడుతున్నారు, ఆడవాళ్ళు కూడా ఇస్తున్నాడు, ఫోన్ ఇచ్చారు, ఆడవాళ్ళు కూడా చెప్తాను. ఆ రాజకీయం వాడు ఇరాదు కదా, అంతా వస్తారు, అంతా బేకార్ మాట చెప్తారో వెళ్ళిపోతారు అంతే. ఆ రాజకీయం వాడు ముందరికి రాడు, పని అయిపోయిందా వెళ్తుంటారు. మీరు ఫస్ట్ టైం ఓటేస్తున్నారా? మరి ఏజ్ గ్రూప్ లో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్కి ఓటేస్తున్నారు కదా. ఇక్కడ ఎలా ఉంది జనసేన పవన్ కళ్యాణ్? జూనియర్ ఎన్టీఆర్ యూత్ ఫాలోయింగ్ చాలా ఉంది మదనపల్లిలో. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు, మహేష్ బాబు మహేష్ ఫ్యాన్స్ ఉంటారు, అందరు ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ ఉంటారు అంతే. అభిమానంగా పోతారు, ఎవరు ఓట్లు వేస్తారు తెలుదు, అంతే అంతే. ఎవరు వేస్తారో పోరు. మోడీ పరిపాలన ఎట్లా ఉంది? మోడీ పరిపాలన అది నేషనల్ వైడ్ అయిపోతుంది, ఇండియా వైడ్. ఆయన ఆయనకు అనుకూలంగా ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అది బాగా చేస్తున్నాడా ఎలా చేస్తున్నాడు సార్? ఆయనది బాగానే ఉంది, ఓ రకంగా అయితే ఇదిగానే ఉంది. ఇప్పుడు చాలా ఇది అయిపోయింది సార్. అంటే ఏమైపోయింది? సర్లే సార్, వాళ్ళ పరిపాలన వాళ్ళ ఇది ఏమంతా రోడ్లు తెచ్చేసారు, ఏమేమి చేస్తారు రాజకీయం. మన ఏపీ కానీ హెల్ప్ చేశాడా మోడీ? చేసింటే ఇంత కష్టం ఉండేది కాదు సార్. ఎందుకు చేయలేదు? పైన నెక్స్ట్ ఏం ఆలోచించినాడు? 2019లో ఏమైనా ఇది జగన్కి మద్దతు తీసుకొని ఏమైనా ఇది చేద్దామని చెప్పి ఏమైనా ఆయన హోల్డ్లో పెట్టినాడు ఏమో. అదైతే ఆయన చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, అందుకని డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఆయనకంటే అవినీతి పౌరుడు ఉంటాడా? ఎవరికన్నా? నరేంద్ర మోడీ కంటే కానీ? నరేంద్ర మోడీ కన్నా అవినీతి పరుడు ఎవరు ఉంటారా? ఉంటారా దేశాలు? ఆయన ప్రైమ్ మినిస్టర్, ఇండియా ఈ దేశాలంతా తిరుగుతుంటాడు. ఆయన ఆయన నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉండదంటారా? మీరే చెప్పండి. బీజేపీ వాళ్ళు అంటున్నారు అంటున్నా వాళ్ళు అంటారు వస్తామని చెప్పి చెప్తారు. 10 మంది అంటారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు అనుకూలంగా పోతారు. 2 రూపీస్ వాటర్ కూడా పెట్టారు కదా సార్? ఎవరు పెట్టారు తెలియదు. ఎవరు పెట్టారు? చంద్రబాబు పెట్టారు. చెప్పించినారు ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాటర్ పెట్టారు, ఇది చేసినారు. ఎవరు ఇప్పుడో చెప్పారు నీళ్ళు ఇస్పెట్టారని? వాళ్ళు ఇస్పెట్టి లేదా చంద్రబాబు? నీళ్ళు వచ్చాయండి. మదనపల్లి కానివ్వండి, మైనార్టీ మహిళలు, సోదరులు వాళ్ళంతా పోయి ఆడంతా డ్యాన్స్ చేసినారు సంతోషంతో ఇదైపోతున్నారు సార్ అందరూ. ఇంతవరకు ఎక్కడో ఉండ దీన్ని నీళ్ళని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి ఒకరికే అది సాధ్యం అనేసి.
సో చంద్రబాబు నాయుడు ఓడేస్తా ఉంటాడు. అవినీతి అనేది ఉండదు, కరెక్ట్ గా పరిపాలన అనేది కరెక్ట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటి బీదా సాధావులకి మేలు జరుగుతుంది సార్. అది ఫస్ట్ పాయింట్ ఏమంటే చంద్రబాబు పోటీ చేయడానికి కారణం ఏమంటే బీదా సాధావులకి తెలియని వాళ్ళకి వాళ్ళకంతా న్యాయం తెలుస్తుంది, న్యాయం జరుగుతుంది అనేసి మేము తెలుగుదేశం పార్టీకి పోటీ వేయాలని అందాను. అంటే చాలా మంది అనటం ఏంటి అంటే మైనారిటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నారు, మైనారిటీ ఓట్లు అంటారు. సార్ ఇప్పుడు ఒక మసీద్కి మౌజన్కి 3,000, నమాజ్ చదివించడానికి హాఫీస్ సాబ్కి 5,000 ఇస్తున్నారు. ఇంత ముందు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి శాలరీలు ఇచ్చినారా? మసీద్కి డబ్బులు ఇచ్చినారు. ఇక్కడ మా మదనపల్లి మసీద్కి చంద్రబాబు నాయుడు గారు 4 crore డబ్బులు ఇచ్చినారు డెవలప్ చేయండి, ఇంకా డెవలప్ చేయండి అని చెప్పి. ఇట్లాంటివి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఏ మసీద్కి మా మసీద్కి వచ్చింది లేదు. మొట్టమొదటిసారిగా వాయినే వచ్చినారు, ఇది చేసినారు. దాదాపుగా 2-3,000 మందికి ఇఖ్తియార్ బిందులు రెడీ ఇది చేసి అందరికీ తినిపించి ప్రతి ఒక్కటి చాలా ఇదిగా చేస్తారు. సో మైనారిటీలకు చంద్రబాబు మీద కోపం లేదు. ఏమంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళేమంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు పనులు చేస్తా అంటే వీళ్ళు మేము చేసినట్లు వీళ్ళు కౌన్సిలర్లు కొందరు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళకి చెప్పి వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ చేసినారు అంతే. ఏమంటే చంద్రబాబు చేస్తా అంటే అభివృద్ధి చాలా మంది జనాలకు తెలియదు, అది తెలియచేయాల అనేసి మేము చంద్రబాబు ఇంకా కావాలంటే మేము మా వంతు అయిందే వాళ్ళకందరికీ చెప్తాం, చంద్రబాబుకి ఓటేయండి, వాయినకే గెలిపించండి అని చెప్పి ఎక్కడైనా కానీ చంద్రబాబుకి ఓటేయండి అని చెప్తాం.